అర్థం చేసుకున్నా. పత్రిక ఆఫీసులోనా నీ అంకమ్మ? వద్దు, 2 లక్షల టర్నోవర్ ఉన్న పత్రిక వాడి మీద చేయి చేసుకున్నావా? ఎవర్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసేవాడికి ముండికోట దగ్గర పనేట్రా? అది ఆఫీస్ కు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా, ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఎక్కడికి సార్ ఫోన్? ఆఫీస్ కి. అయ్యో అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయ పొరలు. నేను ఎవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా ఆఫీస్ ఫోన్ చెప్పనా? తెలియకన్నారు, తెలక చేయండి. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను. ఏ నెంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో 7 కాదండి, 1 2 3 4 5. హలో తెలంగారేనా? నేను ఇన్స్పెక్టర్ వీరాజును మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇక్కడ ఒకతను లాంగు కోట్ వేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నాను అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా? అనకొండ? అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా? తెలియదా? తుపాకి లోపల పెట్టండి సార్. బాబు ఎవరు? నేను అనకొండ మాట్లాడుతున్నానయ్యా. ఏంటి అనకొండ? ఏంటి బాబు, నేను తెలియదు అన్నావంట? నువ్వెందుకు షాడో గెటప్లో మాట్లాడుతున్నావంట? కొత్త గెటప్లో న్యూస్ సేకరిద్దామని వచ్చా. ఏదైనా గొప్ప మేడ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కొట్టేదా అనుకున్నా, కానీ అనవసరంగా ఎనక ఉండరా ఎలా ఉన్నా. సరే ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా ఇస్తున్నా, మాట్లాడండి మాట్లాడి మాట్లాడి మాట్లాడి. హలో హలో, కట్ అయిందా? కట్ అయిందా? ఉన్నాడు ఉన్నాడు బాబు. తెలక ఏంటి? లైన్ లో ఉన్నాడు. కట్ అయిందంటారేంటి? సందు దొరికితే చాలు, షూట్ చేద్దామనే. హలో ఇన్స్పెక్టర్ గారు. చెప్పండి తెలక గారు. అతను టైప్ గానే వదిలేయండి. అలాగే ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్, ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడవా? మాట్లాడతా బాబు. చెప్పు ఏంటి? వదిలేస్తారు కానీ వాళ్ళ అయ్యగారు పుట్టినరోజు. అలాగా తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే ఇప్పుడే బయలుదేరుతారా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్. మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్. మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధం ఏనని. యజమాని పని వాళ్ళని విడదీసి మాట్లాడద్దు. ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. మా తెలక అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంతో ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం. అవును, మన తెలక ఎక్కడా? ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకి వెళ్ళారు. జూకా? జూకి నేను ఎందుకు వెళ్తాను? వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా. అదే నన్న జూలాజికల్ పార్క్ దగ్గర ఒక చిన్న పని నుండి వెళ్ళాను. సరే సరే, రండి వెళ్ళి భోంచేద్దాం. నీ కంటికి జంతువులా ఉన్నానా? ఉంటాను ఉంటాను, ఉండు, నీ సంగతి చెప్తాను. చెప్తావు చెప్తావు. అవును, ఆ పిల్ల నిన్ను ఎందుకు అలా ఇరికించింది? అదో పెద్ద గొడవలే. గొడవ? ఇతరుల గొడవలు నాకొద్దు బాబు. గొడవ నీ గురించే కదా. నా గురించా? ఏం గొడవ? ఇతరుల గొడవలు నాకెందుకు? నా గొడవ నీ గొడవ, నీ గొడవ నా గొడవ, మన ఇద్దరిది ఒకటే గొడవ. మనసులో పెట్టుకోకుండా చెప్పు బాబు. అరే జరిగిందే చెబుతావు, ఏదో కొత్తగా ఊహించి చెప్పాలన్నట్టు పైకి కిందకి చూస్తావేంటి? చెప్పవయ్యా. అయ్యో బిగు చేయకుండా చెప్పవయ్యా. ఎవరైనా గమనిస్తున్నారే మనని? ఏంటి గమనిస్తున్నారా? మొత్తానికి ఏదో ఇరికించేలా ఉన్నావు. చెప్పు 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 చెప్పు. అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది. ఏది? ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్ అంటే అదో ఇది కదా. అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటిదే ఇది. డుమకు డుమాకు, జంకు జమాకు. ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు, స్ట్రైట్ గా ఏదన్నా చెబితే నాకు అర్థం కాదు. ఇదొకట చెప్పవయ్యా. ఏంటి అటు ఇటు చూస్తోంది? ఏదో చెప్పాలనుకుంటోంది. అర్థమైంది, చెప్పాడు. ఏంటి మళ్ళీ చూస్తోంది? జనం ఉన్నారని భయపడుతోందా? ఏంటి అటు వెళ్ళిపోతుంది? ఏంటి ఆ తిక్కలోడు అలా చూస్తున్నాడు? ఓ అదే, నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఏంటి? ఆ అనకొండకి ఎక్కించు ఎక్కించు ఎక్కించు. నీ మీద ఓ ఇదంట. నేను ముందే చెప్పానుగా నువ్వు నమ్మవని. వాడే చెప్పాడా? నువ్వు లేకపోతే వాడు బతకలేడంట. సిగ్గులేదు నీకు? ఈ విషయం నాతో చెప్తున్నావే. అనకొండ ఒక నిమిషం రా. నేనా? అవును రా, వస్తావుగా. ఇది చెప్పడానికి ఇంత సిగ్గా? థ్యాంక్ యూ తెలక్. అయ్యో చెవులు పట్టేస్తున్నాయే. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది, సూపర్ ప్లేస్. ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది. ఏరా, నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా లేదా? చూసుకున్నాను. కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు. నేను నీకు జోడినా? ఎంత కువ్వురా నీకు. ఇది నోటితో చెప్పొచ్చు కదా, ముక్కు పగల కొట్టాలా? ఏంటి ముక్కు పగల కొట్టిందా? ఇట్స్ టూ మచ్. యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇతన్న డార్లింగ్,
నా జాలిని నేను కొడతాను, తిడతాను, చంపుతాను, ఏమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్ని. స్టాప్! నీ డ్రామాకు పెట్టే ఇక పులి స్టాప్! తెలిసిపోయింది. నీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా? నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొదలకు తీసుకెళ్లి కొట్టేలా చేసావే. బాగుంది తిలక్కు, నీ వర్క్ చాలా బాగుంది. ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఎవరెస్ట్ తిలక్ గారా? అన్నయ్య మీ ఫోన్. ఒక నిమిషం. హలో సార్, విజయవాడకు వెళ్లే రూట్ లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి. అవును, మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కదూ? అవును సార. రోజు రాత్రి 11 గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్సులు జరుగుతున్నాయి సార్. డబ్బు గల వారి పిల్లలు అమ్మాయిని తీసుకొచ్చి బీర్లు తాగించి మత్తులో ఉండగా చండాలంగా ఫోటోలు తీస్తున్నారు సార్. వాళ్ళ వల్ల చిక్కుకున్న ఒక అమాయకురాలు ఈ మధ్య సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. చనిపోయిందా? మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా. అది రిస్క్ సార్. మీ పేరు? అయ్యయ్యో, నా పేరు వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలకే ప్రమాదం సార్. ఉంటాను సార్. ప్రతిసారి మేఘంలో మెరుపుల ఉరిగా భూమికిలా పరబండ చినుకుల చెప్పిందే చెయ్యనా చెప్పనా చెప్పిందే చెయ్యనా చేసేదే చెప్పనా ఎల్లప్పుడు మీ గుండెల్లో కొలువయ్యే సెంచరీల షూరు మీ తలపులలో ఉన్నవాడు మన మేలే సార్. 600 కానీ ఎవడమైన రాణి మన తెలుగు వారి మనసులలో చూడకున్న ప్యారు. బాగా ఎక్కి ఎక్కి ఎక్కుతున్న పోమావా?
ఏరోప్లేను ఎగురుతుందో మీద, అది అదిరిపోయే మెరుపు దిగే కింద. నా బుడ్డే వేస్తా తణుకులకే మావా, వచ్చి అల్లుకుంటే ముచ్చమటలే రావా రావా రావా. దండనక 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 సర్.